మై సెల్ఫ్ దుర్గాప్రసాద్. జూలై 1 అనగానే అందరూ ఈరోజు ఎదురు చూశారు. జూలై 1 రానే వచ్చింది. మరి ఈరోజు నుంచి కొత్తగా చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఆ చట్టాలు ఏమిటి అన్నది అందరికీ సామాన్యుల్లో, ప్రతి ఒక్క సామాన్యుల్లో కూడా మరి ఉత్కంఠ రేపెత్తిస్తున్న ఒక ప్రశ్న. మొత్తానికి మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మరి చట్టంలో న్యాయ చట్ట యొక్క న్యాయవాదులుగా మరి మొత్తానికి కొత్త చట్టం ఈ రోజు నుంచి అమలు కాబోతుంది, అమలుకు రాబోతుంది అంటూ కూడా వారు చెబుతున్నారు. మరి మనం వింటున్నాం, ఒకసారి మన ప్రేక్షకులు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ తన్నీరు సుభాషిణి గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సుభాషిణి గారు నమస్తే. రైట్, జూలై 1 అనగానే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ మరి ముఖ్యంగా అడ్వకేట్స్ ఈరోజు ఒక పండుగ వాతావరణం రావడం జరిగింది. మరి అదేవిధంగా తప్పు చేసే వాళ్ళు ఎవరికి ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ రోజు నుంచి వాళ్ళ ఆటలు కట్టించేలాగా కొత్త చట్టాలు రాబోతున్నాయా ఏమనుకుంటారు? డెఫినెట్గా దీంట్లో ఒక కొత్త నూతనత్వాన్ని మనం చూడొచ్చు. అంటే అది గతంలో ఉన్న బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాలన్నీ తొలగిస్తూ ఈ కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ అంటే ఈ కాలం నాటికి ఏవైతే అంటే నేరాలు ఉన్నాయో వాటిని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఒక కీలకమైన పాత్రగా తీసుకోవడం జరిగింది. అంటే ఈవెన్ ఎవరైనా అంటే చెప్పేవాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళ యొక్క రికార్డింగ్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రముఖంగా చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ప్రత్యేకంగా 3 ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా మార్పులు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్న నూతన యాక్ట్స్ గురించి కానీ చట్టాల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి దీంట్లో ఉన్న ప్రముఖమైన చేంజ్ ఆఫ్ ఐపీసీ అండ్ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2020 ఒకటి అవుతుంది. అది కాకుండా బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, దీన్ని 2023 కింద పిలవడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకు బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధ్యయనం, అంటే దీన్ని 2023 కింద పిలవడం జరిగింది. సో ఈ 3 చట్టాలని అనేక రూపాలుగా మనకు అనేక సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బిఎన్ఎస్ కింద వచ్చేసి 358 సెక్షన్స్ ఉంటాయి, దాన్ని 20 చాప్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ కింద వచ్చిన చాప్టర్స్ 39 వస్తే దాని కింద 531 సెక్షన్స్ రావడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బిఎస్ఏ కింద తీసుకోవడం జరిగింది. అందులో 170 సెక్షన్స్ ఉంటే అందులో 12 చాప్టర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏంటంటే చాలా అంటే ఇంతకుముందున్న సెక్షన్స్ అన్ని మనకు అలవాటు చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడున్న సెక్షన్స్ని, ఇప్పుడున్న ఈ యొక్క టైటిల్స్ని మేము కూడా చాలా అలవాటు చేసుకొని నిలవలసిన పొజిషన్ ఉంది. అండ్ బిఎన్ఎస్ దీన్ని మనము 531 సెక్షన్స్ దీంట్లో ఉన్నది, ప్లస్ దీంట్లో 39 చాప్టర్స్ కింద డివైడ్ చేయబడింది. సో దీంట్లో అనేక రకాలుగా తీసుకొని పడినవి, అంటే ఎక్కడెక్కడ ల్యాకునస్, అంటే గతంలో ఉన్న ఎక్కడెక్కడ మనకు చట్టాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది ఉపయోగించుకున్నారో వాళ్ళకు ఆ ఉపయోగం లేకుండా ఇందులో కరెక్ట్గా తీసుకోవడం జరిగిందన్నాడు. అంటే వాళ్ళకి ఏమాత్రం లూప్ హోల్స్ ఇవ్వకుండా దీన్ని ముందు, అయినప్పటికీ దీంట్లో కూడా ఏమైనా లూప్ హోల్స్ ఉంటే కూడా అవి కూడా ఒక ప్రయత్నం చేసి వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఒక వరకు చట్టం కొందరికే చుట్టం అనుకోవాలా, లేకపోతే చట్టం ఇప్పుడు మారిన చట్టం జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్న చట్టం అందరికీ చుట్టమే అనుకోవాలా? అందరికీ చుట్టమే ఈక్వల్ బిఫోర్ లా, ఎవరి కూడా సామాన్యం సైతం ఈ చట్టాలను ఉపయోగించుకోవాలనేది వాళ్ళ యొక్క పరిభాష. సో దీంట్లో ఎక్కడ కూడా మిస్ చేయడానికి అవకాశం లేదు. నేను మళ్ళీ ఒక్కసారి మీకు బిఎన్ఎస్ఎస్ గురించి నేను మీరు మళ్ళీ ఒక్కసారి చెప్పాను, ఎందుకంటే చాలా కీలకమైనది. సిఆర్పిసి అనేది మనకు చాలా కీలకమైన అంశం కాబట్టి ఇందులో ఏంటంటే దీంట్లో ప్రతి అంశంలో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏ విధంగా ఉండాలి, కోర్టుకు ఏ విధంగా ఉండే హక్కులు అన్నది దాంట్లో ప్రత్యేకంగా తెలపడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి బిఎస్ఏ అనంటే భారతీయ సాక్ష్య అధ్యయనం, దీన్ని మనము దీంట్లో 170 సెక్షన్స్ ఉన్నవి ఇందులో 12 చాప్టర్స్లో తీసుకోవడం జరిగింది.
ఇది కీలకమైన అంశం దీంట్లో, ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి చాలా పెద్ద పీఠ వేయడం జరిగింది. ఫైనల్ గా చెప్పండి, ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ కూడా ఉంది, ఇప్పుడు ఉన్న చట్టాన్ని మాడిఫై చేశారా లేకపోతే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, ఏం జరిగిందంటారు? అసలు ఉన్న దాంట్లో మనకు పనికిరాని అన్ని కూడా తీసేయడం జరిగింది. అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి క్వీన్ అన్న పదాలకు కూడా యూజ్ చేసిన వాటికి ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా. మన దేశంలో మనకున్న వాతావరణము, మనకున్న ఇక్కడ క్రిమినల్స్ అటిట్యూడ్స్ అన్ని కూడా పెరిగిపోయినాయి. అప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు సమాజం. ఇప్పుడు అంత అత్యాధునికమైన టెక్నాలజీ రూపం దిద్దుకున్న సమాజం. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడితో సైతం పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు. మరి ఆ టెక్నాలజీతో వస్తున్న అనేకమైన నేరాలు ఉన్నవి, మరి వాటిని కూడా దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా ఒక దృష్టి కేంద్రీకరించి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని దాంట్లో చాలా మటుకు రూపుదిద్దుకోవడం జరిగింది. అందులో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. రైట్. మరి ఇప్పటికే కొన్ని నేరాలు చేసిన వాళ్ళకి సడలింపులు, ఊరటలు అనేవి ఇప్పుడు వరకు ఉన్న చట్టంలో మనం చూసాం, కొన్ని సెక్షన్లు కూడా చూస్తాం, అవి ఇప్పుడు కంటిన్యూ కాబోతున్నాయా లేకపోతే కొత్తగా ఏమన్నా ప్రొవిజన్స్? అంటే కొన్ని విధానాలు, బాడీని ఇంజురీస్ ఏమున్నాయి అవి ఒక చాప్టర్స్లలో సెగ్రిగేట్ చేయడం జరిగింది. నేరాలని పట్టి, అంటే ఇప్పుడు సింపుల్ హర్ట్ ఉంటుంది, గ్రీవియన్స్ హర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు అంటే ఆయుధాలతో తీసుకొని కొట్టిన సెక్షన్స్ ఉంటాయి, దాంట్లో శిక్షలన్నీ కూడా మారిపోవడం జరిగింది. ఇంకా విధిగా చెప్పాలంటే ఇప్పుడు దీంట్లో కమ్యూనిటీ సర్వీస్ అని కూడా ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో పెట్టి కేసెస్ అన్నట్టు చిన్న చిన్న కేసులు, ఒక 6 కేసెస్లలో పెట్టి కేసెస్లలో వీళ్ళని కమ్యూనిటీ సర్వీస్లలోకి పంపించి వీళ్ళలో ఒక మార్పు తేవాలి, ఈ యొక్క నేరం చేయొద్దు అని దీంట్లో చెప్పడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి. రైట్. మరి మొత్తంగా మనం చూసినట్లయితే కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో జూలై 1 అంటే కరెక్ట్గా ఈ రోజే అమల్లోకి వచ్చాయి. ఇప్పటి నుంచి నిర్దోషులు, దోషులు అనే ఒక సామెత కూడా మనకు ఉంది, సామెత ప్రకారం కాకుండా. సో నిర్దోషులు ఎవరైతే ఉంటారో, తప్పు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మరి రక్షించేలాగా ఆ యొక్క చట్టాలను మరింత పటిష్టంగా తయారు చేయడం